హాయ్ అండి, ఇప్పుడు బస్ దిగి కృష్ణానది రేవుకాడకు వచ్చాము. అమరావతి ఇక్కడ కాలు కడుక్కొని అందరం గుళ్ళోకి వెళ్తాము. చూడవచ్చు జనం కూడా అక్కడ బాగానే ఉన్నారు. రేవు దగ్గర దేవాలయంలోని శివలింగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివలింగం ఒక కాలంలో శ్రీరామచంద్రుడి చేత పూజింపబడి శివలింగం ప్రసిద్ధి చెందింది. త్రిపురాస సంహారంలో కుమారస్వామి చేత విరగొట్టబడిన శివలింగం ముక్కల్లో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అమరావతి కృతాయుగంలో ఆవిర్భించబడి విశేషమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి అమరేశ్వరుడు అనే నామకరణం చేసి పూజలు అందించినట్లు స్థల పురాణం తెలియజేస్తుంది. ఇక్కడ శివలింగం అత్యంత ఎత్తైనదిగా ఉండటం వలన అర్చకులు ఒక పీఠం మీద ఎక్కి ప్రతినిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ శివలింగం పైభాగంలో ఎర్రని రంగు మరకలు ఉంది. ఆ మరకే రక్తపు మరక. శివలింగం రోజురోజుకి ఎత్తుకు పెరుగుతూ ఉండటం వలన నిలిపేందుకు ఒక మేకును శివలింగం తల మీద కూర్చోటం జరిగింది. శివలింగం పైభాగంలో రక్తపు మరక ఏర్పడింది. నేటికి ఈ రక్తపు మరక ఉంది. దేవతల గురువు గుహమహర్షి ఆదేశం మేరకు అప్పట్లో శివలింగం చుట్టూ పరిహార దేవతలను ప్రతిష్ఠించి అమరుల నివాసం ప్రాంతంగా మారినటం కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణాలు కథలు వివరిస్తున్నాయి. దేవాలయంలో మహాశివరాత్రి, నవరాత్రులు, కళ్యాణ ఉత్సవాలు మొదలైనవి అత్యంత వైభవంగా జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తుని యాక్టివేట్